आदिलाबाद जिल्ला पंचायती कार्यदर्शुलु पंचायती कार्यालय आवरणलो श्रमदानं चेसी प्रभुत्वानिकी निरसन तेलिपारु। तम समस्यलनु परिष्करिंचालनी गत 9 रोजुलुगा विविध रकालुगा प्रभुत्वानिकी निरसन तेलियजेसिनप्पटिकी पट्टिंचुकोपोवडं बाधाकरमनि अन्नारु। 4 సంవత్సరాల ప్రొఫెషనల్ పీరియడ్ పూర్తి కాగానే రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని మండిపడ్డారు। ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రంలోని జూనియర్ పంచాయతీ అవుట్ సోర్సింగ్ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని కోరారు। దానికి మావంతు కృషిగా ఎంతో చేశాము, కానీ ఈ రోజు మా యొక్క కుటుంబాల ఆరోగ్యాలు కూడా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జూనియర్ పంచాయతీ మరియు అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె 9వ రోజులో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు ఆదిలాబాద్ కలెక్టరేట్ ప్రాంగణం ముందు మరియు డిపిఓ ఆఫీస్ నందు పంచాయతీ కార్యదర్శులందరము మా నిరసన కార్యక్రమంలో భాగంగా శ్రమదానం చేయడం జరిగింది। పల్లెల్లో నిత్యం 4 సంవత్సరాలుగా పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ పల్లెల్ని ప్రగతిపథన నడుపుతూ పల్లెల్లో ఆరోగ్యవంతమైన జీవనాన్ని మెరుగుపరచడానికి మా వంతు కృషిగా ఎంతో చేశాము, కానీ ఈ రోజు మా యొక్క కుటుంబాల ఆరోగ్యాలు కూడా పాడైపోయిన వాళ్ళని గాలికి వదిలేసి మరి మేము ఇక్కడ డ్యూటీలు చేస్తూ వచ్చాం, కానీ ఈ రోజు మా కుటుంబానికి ఆరోగ్య భద్రత అనేది లేకుండా పోయింది। మా వల్ల ఎన్నో కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటున్నాయి, కానీ మా కుటుంబాలకు ఆరోగ్య భరోసా గాని ఆరోగ్య భద్రత గాని ఆరోగ్య కార్డు గాని ఇలాంటి ఏ సదుపాయాలు లేవు। ఇలాంటి ఇవన్నిటికీ ఒకటే మార్గము మేము రెగ్యులర్ కావడము మరియు రాజ్యాంగబద్ధంగా మేము ఒక పరీక్ష రాసి నెగటివ్ మార్కింగ్ లో వచ్చాము। మాకు నోటిఫికేషన్ లో 3 సంవత్సరాలని పేర్కొని మరియు 3 సంవత్సరాలు పూర్తి కాక ముందే జీవో నంబర్ 26 ను తీసుకొచ్చి మరొక సంవత్సరం ప్రొబేషన్ గడువును పెంచడం జరిగింది। అట్టి గడువును కూడా ఈ ఏప్రిల్ 11 న పూర్తి చేసుకున్నప్పటికీ ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులరైజ్ చేసగా ఎటువంటి హామీ గాని ఎటువంటి జీవో గాని ఇవ్వకపోవడం వల్ల మేము ఎంతో మంది మంత్రుల దగ్గరికి గాని మరియు నాయకుల దగ్గరికి గాని వెళ్లి వేడుకోవడం జరిగింది। అయ్యా మమ్మల్ని రెగ్యులర్ చేయండి, మమ్మల్ని రెగ్యులర్ చేయండి, మాకు కుటుంబానికి ఒక భరోసా ఇవ్వండి అని వేడుకున్నప్పటికీ మాకు ఎటువంటి ప్రయోజనం జరగలేదు। ఎటువంటి ఆధారం లేనటువంటి సమయంలో మేము గత్యంతరం లేక రోడ్డుపైకి రావాల్సి వచ్చింది। ఈరోజు 9వ రోజు వరకు చేరుకున్నాం, కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎటువంటి స్పందన రావడం లేదు।